శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం స్థలపురాణం. ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాద మహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. ఈయన ఆంజనేయ స్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగా వచ్చి నిశ్చల తపస్సులో ఉన్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులో ఉన్న ఋషికి తెలియలేదు, కానీ ఆయన ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసిందే. ఆయన పలుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమ్మని కోరగా, ఆ సుదర్శనము అనతి కాలంలోనే అక్కడ వెలయబోచున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోరుణాకారణ వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ ఉంటారని వరమిచ్చి అంతర్ధానమయ్యాడట. తరువాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది, కొండ క్రింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు. ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ. ప్రహ్లాదుని రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత భీకర రూపాన్ని శాంతపరచడం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపజేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై ఉండటం లోక విరుద్ధమని అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో లక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీర్తానని బయలుదేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలశారు. ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువు తీరి స్వామిని సేవిస్తూ వచ్చారట. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడట. ఆకాశగంగలో లోయల్లోంచి పారి విష్ణు పుష్కరుణిలోకి చేరింది. ఈ పుష్కరుణి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇందులో స్నానం చేసి స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు. చాలా మంది భక్తులు ఆరోగ్య, గ్రహపీడ నివారణ వగైరా కోరికలతో కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరుణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేకాక ఇప్పటికీ రోజు రాత్రులు ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరుణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. మెట్ల మార్గాన వెళ్తే తోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలశాడు. ఇంకో విశేషం, ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారి కీళ్లు నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.